కుల మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నుండి ఒక్క ప్రజాప్రతినిధిగా కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వమని పొంగులేటి మరోసారి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ ను ఓడించేందుకు అందరితో కలిసి పనిచేస్తానని పరోక్షంగా బీజేపీకి వెళ్తున్నట్లు పొంగులేటి హింట్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పొంగులేటి శిబిరం క్యాంప్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ గేట్ తాక నియను అని ఆ పొద్దున్నాను ఈ పొద్దున కూడా చెప్తున్నాను. దానికి నా ధైర్యం ఒక్కటే, ప్రజా తీర్పు ఒక పక్షానే ఉంది. ప్రజలు మిమ్మల్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఆ గద్దె దించే దాంట్లో ప్రథమ పాత్ర నేను. నాతో ఉన్న ఈ లక్షలాది మంది గుండెలు మిమ్మల్ని దించే కార్యక్రమంలో మేము ఉన్నాం. తప్పకుండా దించుతామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవును, నేను మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాను, ఖమ్మం జిల్లాలో ఉండే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకి పొడుచుకొచ్చింది మమ్మల్ని అట ఆ అసెంబ్లీ గేట్ తాకనీయడట అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పొడుచుకొచ్చింది. అవునయ్యా, నేను కాదు అంది, నేను కాదు అనేది యావత్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గంలోని ప్రజలు అహంకార మతంతో అధికారం ఉందగదా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అని మీ అహంకారంతో సామాన్య ప్రజానికాన్ని మీరు ఎలా ఇబ్బంది పెడుతున్నారు? అధికారం ఉందగదా అని అన్యాయంగా సామాన్య ప్రజల్ని అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇది శ్రీనన్న మాట కాదు, శ్రీనన్న ప్రజల తరపున మాటలలో 10 లక్షల నుంచి 20 లక్షల దాకా పిలుసు ఆపు పెట్టుకున్నారు వారి ముట్టు కింద. ఆ డబ్బులకు ఇబ్బంది అవుతారో, ఇతరత్రో ప్రజాప్రతినిధులు రాకుండా ఇళ్ల దగ్గరే ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు నేను మాట్లాడేది సోషల్ మీడియాలో చూసి